హిందూ దేవాలయాలు తెరవబడ్డాయి. అక్కడ వారు ఆ దేవతలను దర్శించుకొనడానికి క్యూ గడుతూ ఉన్నారు. ముస్లిం మసీదులు తెరవబడ్డాయి. అక్కడ వారు యథావిధిగా నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవులు నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, మా సేవలో అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వారు తిరిగి లేచారని చెప్పుకునేటువంటి బోధకులు నేడు మందిరాలను మూసివేయడం ఎంత బాధకరమైనటువంటిది, ఎంత ఆశ్చర్యం అండి. మనమే దేవుని మందిరం అని చెప్తున్నారు కాబట్టి మనం ఇంట్లోనే కూడుకుందామంటూ ఉన్నారే. అదే విషయం దశమ భాగం విషయంలో, కానుకల విషయంలో నీవు చెప్తావా? నీవే దేవుని మందిరం అయినప్పుడు నీవే ఆ కానుకలు తీసుకోవచ్చు కదా, నీవే దేవుని మందిరం అయినప్పుడు నీవే ఆ దశమ భాగములు తీసుకోవచ్చు కదా. డబ్బు విషయానికి వస్తేమో ఆ డబ్బు ఆ కానుకలు దేవుని మందిరంలో తెచ్చేయాలి. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసే విషయంలో ఏమో ఇంట్లోనే ఆరాధన చేసుకోవచ్చు. ఎంత స్వార్థపరులు. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంత్య దినాలలో క్రీస్తు రావడానికి ముందుగా స్వార్థపరులు ఉంటారు, స్వార్థపరులైనటువంటి సేవకులు ఉంటారు. కాబట్టి మోసపోవద్దండి. చాలామంది దినాలలో ఈ పరిస్థితులను బట్టి దేవుని మందిరానికి రావడంలే. ఎంత ఆశ్చర్యం. దేవుని మందిరానికి వస్తేనే వైరస్ వస్తుందండి. 3 పూట్ల రోజు తినడానికి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేటప్పుడు నీకు వైరస్ రాదు. నీకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీకు వైరస్ రాదు. నీ పుట్టినరోజో మ్యారేజ్ డేనో ఇంకేదో పండుగ అయితే నీవు వెళ్ళి బట్టలు కొనుక్కుంటే నీకు వైరస్ రాదు. దేవుని మందిరానికి వస్తే నీకు వైరస్ వస్తుందా? దేవుని మందిరములో ప్రవేశిస్తే నీకు వైరస్ వస్తుందా? మన ధ్యానాంశము నేనైతే. ఒక కష్టమైనటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ సందర్భాన్ని గురించి మనతో చెబుతూ ఉంటే మనము నేనైతే ఆ పరిస్థితిలో ఈ విధముగా చేసి ఉంటాను, నేనైతే ఆ పరిస్థితిలో ఈ విధముగా మాట్లాడి ఉంటాను, నేనైతే ఆ పరిస్థితిలో ఈ విధమైనటువంటి తీర్మానమును చేసి ఉంటాను, లేకపోతే నేనైతే ఆ పరిస్థితిలో పలాని దానిని ఎంచుకొని ఉంటాను అని మనము చెప్పుకుంటూ ఉంటాం. నేనైతే అంటే వ్యక్తిగతముగా నీవు ఆ పరిస్థితిలో లేకపోతే ఆ సందర్భములో చేసేటువంటి తీర్మానము లేకపోతే ఆలోచన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూచినట్లయితే 3 భక్తులు 5 సందర్భాలలో నేనైతే ఏమి చేస్తామో వారు తెలియజేశారు. ఆ 3 భక్తులలో దావీదు భక్తుడున్నాడు, ఆసాపు భక్తుడున్నాడు, ఏలియా భక్తుడున్నాడు. మొదటి విషయాన్ని మనము చూచినట్లయితే రాజైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం 13:5, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నా డబ్బు యందు నేను నమ్మిక ఉంచలేదు, నా రాజ్యమందు నేను నమ్మిక ఉంచలేదు, నా సైనికుల యందు నేను నమ్మిక ఉంచలేదు, నా దేశంలో ఉన్నటువంటి బలిష్ఠుల యందు నేను నమ్మిక ఉంచలేదు, లేకపోతే నాకున్నటువంటి జ్ఞానము పైన నాకున్నటువంటి విద్య పైన నేను నమ్మిక ఉంచడం లేదు. ఆయన ఏ సందర్భంలో ఈ కీర్తన రాస్తున్నాడంటే ఆయన శత్రువులు ఆయనను తరుముతూ ఉన్నారు, దావీదును చంపాలని వెదకుతూ ఉన్నారు. ఆయన శత్రువులు చేస్తున్నటువంటి కుట్రలనన్నిటినీ కూడా ఆయన వివరిస్తూ వారు ఏమి చేయదలస్తూ ఉన్నారో దేవునికి తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా
మన జీవితాలలో మనమైతే నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితే, ఉన్న ఉద్యోగం పోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు దేని యందు నమ్మిక ఉంచాలి? నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచుతూ ఉన్నాను. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. అందుకోసమనే చూడండి, 55వ కీర్తన 23వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. పరిస్థితులను బట్టి మన నమ్మిక దేవుని మీద తగ్గిపోకూడదు. ప్రతికూల పరిస్థితులను బట్టి మనకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకమును మనము కోల్పోకూడదు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవుని కృప నాకు చాలును. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు కూడా దేవుని ముమ్మారు మొర్ర పెట్టాడు. ఆయన శరీరములో ఒక ముళ్ళు ఉంచబడి ఉంటే, అయితే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి రిప్లై ఏమిటంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా. మనము ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులలో ముందుకు వెళ్ళడానికి దేవుని కృప చాలు మనకు. కాబట్టి మనము ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు నన్ను నడిపించగలడు. చాలామందికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, క్రైస్తవులలో దేవుడు నా జీవితంలోనికి అలాంటి పరిస్థితిని అనుమతించడు, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయినా, ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినా, సంక్షోభం వచ్చినప్పటికీ నా జీవితంలో మాత్రము దేవుడు అలాంటి పరిస్థితిని రానీయడు అన్నటువంటి నమ్మకమును కలిగి ఉంటారు. మంచిదే, కానీ నీ జీవితంలో ఇంకా అధికమైనటువంటి నమ్మకములోనికి వెళ్ళాలి. ఆ నమ్మకం ఏంటిదంటే, ఒకవేళ ఆ యొక్క ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నా జీవితంలోనికే వచ్చినా, అయోమయ పరిస్థితిని నా జీవితంలో నేను ఎదుర్కోవలసి వచ్చినా, ప్రతికూల పరిస్థితుల గుండా దేవుడు నన్ను నడిపించిన ఆ పరిస్థితులలో సహితము నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచుతాను. హల్లెలూయా. ఆయన చేయగలడు. అవును, ఆయన నిన్ను కాపాడగలడు, ఆయన నిన్ను రక్షించగలడు, ఆయన నిన్ను భద్రపరచగలడు. అయితే కూడా ఒకవేళ ఆయన చిత్తము నిన్ను ఆ పరిస్థితుల గుండా, ఆ ప్రతికూల పరిస్థితుల గుండా నడిపించాల్సి ఉంటే, ఆ పరిస్థితిలో కూడా నీవు నమ్మికను కోల్పోకూడదు. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన జీవితంలో ఏ కష్టాలు నష్టాలు రాకుండా సాఫీగా ఏం వెళ్ళిపోలేదు. ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు, ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, వేకువ జామున లేచి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవుని మందిర ఆవరణంలో సమయమును గడిపిన వాడే. అంత మాత్రాన ఆయన జీవితంలో ఏ కష్టము, ఏ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, ఏ అయోమయమైనటువంటి పరిస్థితి రాలేదని మనము చెప్పుకోలేము. అయితే అవన్నీ వచ్చినప్పటికీ ఆయన అనుభవంలో నుండి ఆయన చెబుతున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆసాపు భక్తుడు రాస్తూ 75వ కీర్తన 9వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయదను. ఆయన ఏ సందర్భంలో రాస్తున్నాడు ఈ కీర్తన అంటే, భక్తిహీనులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పై వచనాలలో. ఈ లోకంలో మనము కూడా చాలాసార్లు లోకస్తులను, భక్తిహీనులను చూచి
వారు దేవుణ్ణి నమ్ముకొనప్పటికి దేవుని మందిరానికి రానప్పటికి నిజ దేవుణ్ణి తెలుసుకొనప్పటికి వారి జీవితాలు చాలా బాగున్నాయే అని మనము విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆశాపంటూ ఉన్నాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేస్తాను. నా జీవితంలో ఈ కష్టం వచ్చింది కాబట్టి, ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఈ అనారోగ్యం వచ్చింది కాబట్టి ఇక నేను దేవుణ్ణి స్తుతించను అని నీవు అనుకోవద్దు. నీవైతే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవైతే నిత్యము ఆయనను గుర్చినటువంటి స్తుతిని నీవు ప్రచురము చేయాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులలోనే కాదు మనము దేవుణ్ణి స్తుతించాల్సినటువంటిది, ప్రతికూల పరిస్థితులలో కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. పౌలు శిలలు దేవుణ్ణి స్తుతించారు, స్తుతించుచూ వారు పాటలు పాడారు, దేవుణ్ణి కీర్తించారు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యము నిమిత్తము వారు చెరసాలలో వేయబడినప్పుడు, బెత్తములతో వారు కొట్టబడినప్పుడు, రాళ్లతో వారు కొట్టబడినప్పుడు, బంధించబడినప్పుడు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నా, ఈరోజు ఈ పరిస్థితి కాదు, రానున్నటువంటి దినాలలో ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ పరిస్థితులు రాకుండా నీవు ప్రార్థన చేస్తే అవి ఆగిపో. ఆ పరిస్థితులు రానే వస్తాయి. అయితే నీవు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఆ పరిస్థితిలో కూడా నేను నిన్ను స్తుతించాలి. హల్లెలూయా. ఆ పరిస్థితిలో కూడా నేను స్తుతించాలి. నేనైతే లోకస్తులు ఏమైనా చేసుకోవచ్చు, వారు ఏమైనా చేసుకొని నా ప్రక్కన ఉన్నటువంటి వారు ఏమైనా చేయొచ్చు, నా ముందున్నటువంటి వారు ఏమైనా చేయొచ్చు, అయితే నేనైతే దేవుణ్ణి స్తుతించుట మానివేయను. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు మన జీవితంలో అద్భుతము తప్పకుండా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. వారు ఆ విధముగా కీర్తిస్తూ ఉన్నప్పుడు, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల తలుపులు తెరవబడ్డాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ పరిస్థితిలో విజయవంతముగా నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. సరే, మూడవదిగా మనము దేవుని యొక్క వాక్యంలో చూచినట్లయితే, దావీదు భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథము 17:15 చదువుకుందాం. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. లోకస్తులు దుష్టులు ఎలా ఉంటారో, వారు ఏమి చేస్తారో ఆయన ఆ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అయితే నేనైతే ఏమి చేస్తానో కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. నేనైతే దేవుని యొక్క ముఖదర్శనము చేస్తాను. కొంతమంది ప్రపంచం అంతమైపోతూ ఉంది కాబట్టి ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉండేటువంటి పాపాలు చేయాల్సి ఉంటే త్వరగా చేసేద్దాం అనుకునేటువంటి వారున్నా, ఇంకా ఈ పాపభోగాలు ఏవైనా అనుభవింపకుండా ఉంటే త్వరగా వాటిని అనుభవిస్తామన్నటువంటి వారు లేకపోలే. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మన జీవితాలలో ప్రతిరోజు ఎలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ దేవునితో మనము ముఖదర్శనము ప్రతిరోజు చేసుకోవాలి. ఎందుకంటే 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. దేవునితో నీ ఒకవేళ ముఖదర్శనము చేసుకొనకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ తప్పిపోతున్నావో, ఏ పాపంలో మునిగిపోయావో, ఎక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నావో నీకు తెలియదు. కనుక నీ జీవితంలో చాలా నష్టపోతావు,
జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు అన్నదానికి సూచనగా ఉంది. ఆయన అకస్మాత్తుగా రానై ఉన్నాడు. ఆయన ఏ ఘడియలో వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మనము మెలకువగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఏ సమయానికి ఆ సమయంలో మనము దేవుని ముఖ దర్శనము చేసుకొనకపోతే మన రహస్య పాపములు మనకు కనబడవు. ఒకవేళ నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే క్రీస్తు వస్తే ఆయన చిత్తము ఎరిగి ఉండి అలాగు చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. కనుక మన జీవితాలలో ప్రతిరోజు దేవునితో ముఖ దర్శనము చేసుకోవాలి. అంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యమే ఆయన ముఖము. ఆయన వాక్యాన్ని మనము దర్శించగలిగితే ఆ ముఖ దర్శనములో మన రహస్య పాపములు తెలుస్తాయి. హల్లెలూయా. నా ముఖము మీద ఉన్నటువంటి మచ్చలు దుమ్ము కనిపించాలి అంటే నేను అద్దము ముందర నిలబడాలి. అద్దం లేకపోతే నాకు కనిపించదు. కాబట్టి దేవుని వాక్యముతో మనము ముఖ దర్శనము చేసుకొనకపోతే మన ఆత్మీయ జీవితపు ముఖమునకు ఏ పాపపు రంగు అంటుకొనిందో, ఏ లోక మాలిన్యము అంటుకొని ఉందో మనకు తెలియదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నేనైతే దేవుని ముఖ దర్శనము చేస్తాను. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా పర్లే, నేనైతే దేవుని ముఖ దర్శనం చేస్తాను. సరే, నాలుగవదిగా రాజులు మొదటి గ్రంథం 18:24 ఏలియా నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తానంటున్నాడు. అక్కడ సందర్భం ఏంటంటే అహాబు రాజు బయలు దేవతలకు మొక్కుతూ ఉన్నాడు. దేవుని ప్రజలు కూడా ఆ బయలు దేవతలకు మొక్కేటట్లు చేశాడు ఈ యొక్క అహాబు రాజు. ఈ యొక్క రాజు ఎలాంటి వాడంటే దేవుని దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకొనినటువంటి భ్రష్టుడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఈయన కీడు చేయటం మాత్రమే కాదు, దేవుని ప్రజలందరూ కూడా దేవుని దృష్టిలో కీడు చేయడానికి ప్రేరేపించినటువంటి భ్రష్టుడు ఈ రాజు. అలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులలో రాజు జనులు అందరూ బయలు దేవతలను పూజిస్తున్నటువంటి పరిస్థితులలో ఏలియా మాత్రం అంటూ ఉన్నాడు, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. మన ప్రార్థనలకు జవాబు రాకపోయినా మనం ప్రార్థన చేయాలి. అందుకోసమనే మనము ఏమి ప్రార్థన చేయాలో యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా ఆయన నేర్పించారు. మన ప్రార్థన ఏమై ఉండాలంటే తండ్రి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. నేను గడిచిన వారం కూడా చెప్పాను, ఏమని ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. అంతే, అదే మన యొక్క అల్టిమేట్ ప్రేయర్ అయి ఉండాలి. మన బాధలన్నీ చెప్పుకోవచ్చు, చెప్పుకోకూడదని నేను చెప్పడం లేదు. మన కష్టాలన్నీ ఆయన సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమ్మరింపజేయచ్చు. అయితే ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ వైరస్ వచ్చింది కాబట్టి దేవుడు దీన్ని ఆపలేదు కాబట్టి, లేకపోతే నేను అనుకున్నట్లుగా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు కాబట్టి, ఈ వైరస్ను బట్టి నా ఉద్యోగం కోల్పోయాను కాబట్టి, నా చదువు ఆగిపోయింది కాబట్టి, నా పెళ్ళి జరగలేదు కాబట్టి నేను ప్రార్థన చేయడం మానేస్తాను అంటే అది సరైనటువంటి భక్తి కాదు, విశ్వాసం కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా నేనైతే, ప్రపంచమంతా కూడా ఒకటి చేసిన ఆ రాజు ఆ జనులందరూ కూడా
బయలుకు పూజించిన నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తానని ఏలియా చెప్పాడు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది, గొప్ప అద్భుతం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవుని యొక్క అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి ఏలియా అర్పించినటువంటి ఆ బలిని, ఆ అర్పణను దహించడం ప్రజలు చూచారు. వారందరూ యెహోవా ఏ దేవుడని చెప్పారు. నీ జీవితంలో తప్పకుండా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేనైతే. చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించదను. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ కీర్తనలో? ఆ పైన చదివితే డాంబికులను గురించి, అహంకారులను గురించి, భక్తిహీనులను గురించి, కపటపు హృదయము కలిగినటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనైతే దేవుని యొక్క కృపాతిశయములను బట్టి, మొదట్లో మనం చూచాము ఆయన దేవుని కృపయందు నమ్మిక ఉంచాడు, ఇప్పుడు దేవుని కృపాతిశయములను బట్టి నేను దేవుని మందిరములో ప్రవేశిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవుని మందిరమునకు వచ్చుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరావరణములో సమయము గడుపుట ఎంతో దీవెనకరమైనటువంటిది. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనుల గుడారములో, అంటే లోపల ఉండేదానికంటే కూడా నా దేవుని యొక్క మందిర ద్వారము దగ్గర, మందిర ద్వారము ఎదుట, అంటే మందిరములోనికి కూడా కాదు, ఆ ద్వారము దగ్గర ఉండుట నాకెంతో ఇష్టమంటూ ఉన్నాడు. దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంటూ ఉన్నాడు. దేవుని మందిరములో నేను ప్రవేశిస్తానని దావీదు చెబుతూ ఉన్నాడు. చాలామంది ఈ దినాలలో ఈ పరిస్థితులను బట్టి దేవుని మందిరానికి రావడం లే. ఎంత ఆశ్చర్యం! దేవుని మందిరానికి వస్తేనే వైరస్ వస్తుందండి. 3 పూట్ల రోజు తినడానికి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేటప్పుడు నీకు వైరస్ రాదు. నీకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీకు వైరస్ రాదు. నీ పుట్టినరోజో, మ్యారేజ్ డేనో, ఇంకేదో పండుగ అయితే నీవు వెళ్ళి బట్టలు కొనుక్కుంటే నీకు వైరస్ రాదు. దేవుని మందిరానికి వస్తే నీకు వైరస్ వస్తుందా? దేవుని మందిరములో ప్రవేశిస్తే నీకు వైరస్ వస్తుందా? మన ప్రభుత్వం మందిరాలు తెరుచుటకు అనుమతినిచ్చినప్పటికీ తెరవకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం. హిందూ దేవాలయాలు తెరవబడ్డాయి. అక్కడ వారు ఆ దేవతలను దర్శించుకొనడానికి క్యూ కడుతూ ఉన్నారు. ముస్లిం మసీదులు తెరవబడ్డాయి. అక్కడ వారు యథావిధిగా నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవులు నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, మా సేవలో అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వారు తిరిగి లేచారని చెప్పుకునేటువంటి బోధకులు నేడు మందిరాలను మూసివేయడం ఎంత బాధకరమైనటువంటిది. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అంటూ ఉన్నాడు, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఆయన అంటూ ఉన్నాడు, నేను దేవుని మందిరములో ప్రవేశిస్తాను, ఇక్కడికి వస్తే వైరస్ రాదని నేను చెప్పడం లేదు, దేవుని మందిరంలోనికి వెళ్తే వైరస్ రానే రాదని నేను చెప్పడం లేదు. ఒకవేళ ఆ వైరస్ వచ్చి నీవు చనిపోవడం దేవుని చిత్తమైతే అది నెరవేర్చబడునుగాక. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ వై ఐ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్. ఎందుకు ఈ భూమి మీద నేను బ్రతుకుతూ ఉన్నానంటే కేవలం పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే. ఎక్కువ కాలం బ్రతకడానికి కాదు, ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి కాదు, ఇంకేదో చేయడానికి కాదు. దేవుడు మానవుణ్ణి సృష్టించింది ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొనుటకే. ఆయన నిన్ను తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించాడు. కాబట్టి నీవు ఆయన చిత్తాన్ని చేయాలి,
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదిగా హెబ్రీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 24వ వచనములో అంటూ ఉన్నాడు, మీరు సమాజముగా కూడుకొనుట మారవద్దు, మరి ఎక్కువగా కూడుకోండి. ఏ దినము? క్రీస్తు దినము, ఆయన రాకడ దినము సమీపిస్తున్న కొలదిగా. ఈ వైరస్, ఈ విపత్తు, ఇలాంటి కరువులు, ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు దేనికి సూచన? యేసు రాకడకు కాదా? ఆయన రాకడ సూచనలను మీరు చూస్తూ ఉన్నప్పుడు మీరు మరి ఎక్కువగా కూడుకోవాలని చెబితే మీరు దేవుని మందిరానికి రాకుండా ఉండిపోవడం, దేవుని మందిరములను మూసివేయడం ఎంత బాధకరమైనటువంటి విషయం. దావీదు భక్తుడు అంటున్నాడు 52వ కీర్తనలో చూడండి 8వ వచనములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఎంతమంది క్రైస్తవ జీవితాలు ఎండిపోయాయి, దేవునితో సహవాసమును కోల్పోయి దేవుని సన్నిధానములోనికి రాకుండా ఎంతమంది జీవితాలు ఎండిపోయాయి. లైవ్లో వాక్యం వినడం మంచిదే, టీవీలో వాక్యం వినడం మంచిదే, అయితే నీవు దేవుని మందిరంలోనికి రావాలి. ఎందుకంటే ఆయన మందిరములో ఆయన సన్నిధి ఉంది, మిగిలిన దగ్గర లేదా అంటే ఉంది. ఆయన మందిరములో ప్రత్యేకత ఉంది, హల్లెలూయా. అంతే, ఆయన మందిరములో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ప్రత్యేకత ఉంది. నీ ఇంట్లో లేదా అంటే ఉండొచ్చు, నీవు లైవ్ చూస్తున్నప్పుడు లేదా అంటే ఉండొచ్చు, అయితే ఆయన మందిరములో ఉంది ప్రత్యేకత. ఒక ప్రత్యేకత ఆయన మందిరములో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి ఆయన మందిరములో ప్రత్యేకముగా సంచారం చేస్తూ ఉంది, అందులో సందేహము లేనేలేదు. ఎంత ఆశ్చర్యం అండి, మనమే దేవుని మందిరం అని చెప్తున్నారు కాబట్టి మనం ఇంట్లోనే కూడుకుందామంటూ ఉన్నారే. అదే విషయం దశమ భాగం విషయంలో, కానుకల విషయంలో నీవు చెప్తావా? నీవే దేవుని మందిరం అయినప్పుడు నీవే ఆ కానుకలు తీసుకోవచ్చు కదా, నీవే దేవుని మందిరం అయినప్పుడు నీవే ఆ దశమ భాగములు తీసుకోవచ్చు కదా. డబ్బు విషయానికి వస్తేమో ఆ డబ్బు, ఆ కానుకలు దేవుని మందిరంలో తెచ్చేయాలి. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసే విషయంలో ఏమో ఇంట్లోనే ఆరాధన చేసుకోవచ్చు. ఎంత స్వార్థపరులు. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంత్య దినాలలో క్రీస్తు రావడానికి ముందుగా స్వార్థపరులు ఉంటారు, స్వార్థపరులైనటువంటి సేవకులు ఉంటారు, కాబట్టి మోసపోవద్దండి. మీకు ఒకవేళ వీలుంటే తప్పకుండా దేవుని మందిరంలోనికి రండి, తప్పకుండా రండి. ఎందుకంటే ఆయన మందిరములో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు నీ జీవితము మార్చబడుతుంది, నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. అన్న దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్చింది, కన్నీరు పెట్టింది, హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమరించింది. ఆమె జీవితంలో ఏదైతే అనేక సంవత్సరములుగా సమస్యగా ఉండి ఆమె బాధపడిందో, నిందించబడిందో, అవమానించబడిందో, ద్వేషించబడిందో, ఆ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇచ్చాడు. దేవుని మందిరంలో మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆయన సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువు బల్లలో మనము పాలు పొందుతాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? చచ్చిన స్థితిలో ఉందా? ఎండిన స్థితిలో ఉందా? లేకపోతే పచ్చగా ఉంటూ ఉందా? ఎండిపోయి ఉంటే నీకు నీళ్లు కావాలి, పచ్చగా ఉంటే ఎండిపోకుండా ఇంకా పచ్చగా ఎదుగుటకు అవసరమైనటువంటి నీళ్లు కావాలి. కాబట్టి మన జీవితాలలో మన పరిస్థితులు ఎలా ఉన్నా దావీదు, ఆసాపు, ఏలియాలాగా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ స్తుతిని ప్రచురము చేసేదను, నేనైతే నీ ముఖదర్శనము చేసేదను, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేదను, నేనైతే
దేవుని మందిరములో ప్రవేశించతను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నుంతును. అట్టి కృపను ప్రభు మనకు దయచేయును గాక.